టిక్కీలో పెట్టమంటారా? అక్కర్లేదు, బ్యాక్ సెట్ లేదు. అలాగే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీధరు నేను ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇదే కలవటం. చాలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు మీరు? అరే, నువ్వు సూపర్ మార్కెట్లో పనిచేసే వర్కర్వి కదూ? అవునండి. ఏమిటి ఇలా తయారయ్యావు? ఏదైనా కావాలంటే గుమ్మం దగ్గర నుంచొని పిలిచి అడగాలి గాని కుటుంబ సమేతంగా వచ్చి సోఫాలో తిష్టవేసేవేమిటి? అది కాదండి. చూడు, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండాలయ్యా. సామాన్లు మోసి టిప్స్ అందుకునేవాడివి ఇలా పెద్దలోకి జరబడి. ఏమిటా మాటలు? అతను ఎవరనుకున్నావు? నా చిన్ననాటి స్నేహితుడు. మై గాడ్, మీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. అవునులేండి, మీకు ఇంతకంటే గొప్ప స్నేహితులు ఎవరుంటారు? సారీరా సుబ్బారావు, ఆవిడ మాటలు పట్టించుకోకు. తనదంతా తలతిక్క వ్యవహారం. దాండే ఉందిలేరా, మేమెవరో తెలియదు కదా, అంచేతే అలా మాట్లాడింది. కూర్చోండి, తీసుకురా. ఏమండి, బాబుకు రక్తం వస్తుందండి. కంగారు పడకమ్మా, సుబ్బారా దాడులో తీసుకెళ్తా. శ్రీధర్ ఆగు, వద్దురా వద్దు. మా దారిని మమ్మల్ని పోని. ఇప్పుడు నువ్వు మాతో వస్తే నీ భార్య మమ్మల్ని చెప్పిస్తుంది. రా. అంత డబ్బు పెట్టుకున్న బొమ్మని ఏ దిక్కుమాల వెధవో పగలగొడితి చూస్తూ ఊరుకోనా? స్వప్న, ఆ పనిచేసింది ఒక పసివాడు. అమ్మవు కావలసిన ఆడదాని వైయుండి అంత రాక్షసంగా దండిస్తావా? వాడే నీ కొడుకైతే? అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవరో పనికిరాని వెధవని నా కొడుకైతే అంటూ మాట్లాడతారేమిటి? ఇంటికొచ్చిన వాళ్ళను గౌరవించడం తెలియదు, పసిపిల్లల్ని ప్రేమించడం తెలియదు. నువ్వు? నేను గౌరవించాలన్నా ప్రేమించాలన్నా అవతల వాళ్ళకి అర్హత ఉండాలండి. అయినా కుక్కని గుమ్మం దగ్గరే ఉంచాలి, చెప్పుల్ని కడప దగ్గరే ఉంచాలి, అంతేగాని. స్వప్న, నా స్నేహితులను చెప్తున్నా, నువ్వు వాళ్ళని కుక్కలని చెప్పులని హీనంగా మాట్లాడుతున్నావంటే నువ్వు నాకిచ్చే విలువ కూడా అంతేనంటావా? జరిగిందని బట్టి అంతే అనవలసి వస్తుంది. స్వప్న, నా కన్న కూతురు మీద చేయి చేసుకుంటావా? ఎంత గుండె ధైర్యం నీకు? నా సహనాన్ని తెగే వరకు లాగింది మీ కూతురు, తట్టుకోలేక కొట్టాల్సి వచ్చింది. నోర్మలీ గారాభంగా బంగారంగా పెంచుకున్న నా బిడ్డని, నేల మీద నడవకుండా చూసుకున్న నా బిడ్డను కొడతావా? అసలు నీలాంటి వాడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేయటం నా దిత్తం. గోరంతులు కొండతులు చేసి మాట్లాడకండి. ఆలు మగలన్నాక గొడవలు సహజం. మీలాంటి మధ్యతరగతి కుటుంబాలు అవి సహజమే కావచ్చు, కానీ నా కూతుర్ని పెంచిన అంతస్తులు అవి సహజం కావు. అంత దూరం వచ్చాక ఆడది భరించి బతకాల్సిన అవసరం లేదు. నా కూతురు ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు, తీసుకువెళ్ళిపోతున్నా. ఎక్కడికి తీసుకెళ్తారు? ఎప్పటికైనా భార్య భర్త దగ్గరికి రావాలి. ఆ భార్య భర్త అనే బంధం తెగిపోతే ఇంకా రావాల్సిన అవసరం ఏముంది? స్వప్న, ఏమిటి మనది? నువ్వు కొడితే దెబ్బలు తింటూ బానిసగా బతికే కర్మ నా కూతురుకేం లేదు. నీకు విడాకులిప్పించి నెత్తిన పెట్టి చూసుకునే మరో మనిషిని చూసి కట్టబెడతాను. రా స్వప్న. ఆగండి, మీరు తొందరపడి తీసుకునే నిర్ణయానికి మీ కూతురు జీవితం బలవుతుంది. స్వప్న, కాస్త నువ్వైనా ఆలోచించు. మన మధ్యనున్న బంధం అంత తేలిక పెంచుకునేదంటావా? తను చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. నీలాంటి వాడితో కాపురం చేసే కంటే ఆ బంధం కష్టమైనా సరే తెంచుకోవడమే మంచిది. మళ్ళీ మనం కోర్టులో కలుద్దాం. రామ్మ. దంపతులైన చెరుకూరి శ్రీధర్, శ్రీమతి స్వప్నలు విడాకులు కోరడం వలన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడం అయినది. బాబు కాఫీ.
ఏం బాబు రాత్రి అంతా నిద్రపోలేదా రోజు పొద్దునే ప్రోగ్రామ్ ఉంటుంది అది అయ్యే వరకు మీరందరూ ఆగి చేయాల్సిందే అమ్మయ్యా మరి చిట్టి ముగ్గేట అయిపోయిందిరా అమ్మా త్రివేణమ్మా ఆఫీసుకు లేట్ అయితే ఆఫీసర్ తిడతాడమ్మా అయితే ఆఫీసులు మానేయండి అంతేగాని నేను వేసే ముగ్గు అయ్యే వరకు ఎవ్వరు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఎట్టగను వాపెట్టే మా కూరగాయల వ్యాపారం ఎట్టగతలే త్రివేణమ్మా వారానికి ఒక రోజు అయితే పర్వాలేదు రోజు ఇలా అయితే ఎలాగమ్మా సరే ముగ్గేట అయిపోయింది కదరా దేవుడి దయవల్ల బయటపడ్డాం పదండి ముగ్గు తొక్కకుండా అటు నుంచి అటు అటు మెల్లగా మెల్లగా తొక్కకండి ఒరే చిట్టి చిన్ని మీరు ఒక గంట తర్వాత రండి ఈ లోపల నేను ఇంట్లో పనులన్నీ చేసేస్తాను ఆ తర్వాత ఆడుకుందాం ఏ నువ్వు ఇంకా ఆఫీస్ తయారవలేదా నేను ఎప్పుడో రెడీ అమ్మా మీ ముగ్గుల కార్యక్రమం వల్ల ఈ వీధే ఇంకా తయారు కాలేదు పెళ్లి వయసు వచ్చింది ఇంకా ఈ అల్లరేమిటమ్మా అది కాదు నాన్న అందంగా ముగ్గులేసే అమ్మాయికి అందమైన మొగుడు దొరుకుతాడట ఆహా అందుకా ఇంత కష్టపడి ముగ్గులేసేది నేను వస్తానమ్మా అలాగే నాన్న త్రివేణమ్మా పూలు ఏమిటే కనకం ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు మా ఊరేళ్ళు వచ్చానమ్మా అరే కనకంబరలా ఇవి నేను తీసుకుంటాను ఈ పక్క ఇది డాక్టర్ గారు కోడలు తెమ్మంది ఆవిడ కోసం తీసుకొచ్చాను పర్లేదమ్మా మీరు తీసుకోండి ఆవిడకి నేను ఏదో చెప్పుకుంటాలే ఎవరికో సొంతం కావాల్సినవి నాకెందుకే పరాయి వాళ్ళకి చెందింది ఏదైనా సరే నేను ముట్టుకోను సర్లే ఈ మల్లెపూలు ఇవ్వు అట్టాగేనమ్మా అయ్యో పాపం పడిపోయాడే పడిపోకుండా కార్ డాష్ పట్నా నిల్చుని ఉండడానికి వాడేమన్నా లైట్ పోలా బయలురాయా అది కాదండి ఏది కాదండి కార్ ఉంది కదా అని ఇలా కళ్ళు మూసుకుపోయి జోరుగా మనుషుల మీద పోయిచ్చేటవేనా ముందు వెనక చూసుకోనక్కర్లేదు నేను చెప్పేది వినండి ఏం వినక్కర్లేదు మీలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడమే తప్పు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించాలి పదండి త్రివేణక్క పాపం ఆయనే వనకే తప్పంతా నాదే నేనే కారు కడ్డవచ్చాను చూడండి నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం చాలా పొరపాటు తప్ప ఎవరిదని తెలుసుకుని వాదించాలి తప్ప ఊరికే నోరు జారకూడదు అర్థమైందా వాట్ ఇస్ దిస్ ఫైల్ కనిపించడం లేదని ఒక్క మాట అంటే సరిపోయిందా చెప్పండి నిన్న మీరు ఇంటికి తీసుకెళ్లిన ఫైల్స్తో పాటు ఈ ఫైల్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్ ఇచ్చినట్లుగా గుర్తుని తప్ప ఇచ్చానని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు పెద్దవాళ్ళు బాధ్యత కలిగిన వారు ముఖ్యమైన ఫైల్స్ విషయంలో మీరేంత అశ్రద్ధగా ఉంటే ఇక్కడ ఆఫీస్ పనులు సవ్యంగా ఎలా సాగుతాయి మీరు అడుగుతున్న ఫైల్ ఇదేనా ఈ ఫైల్ నీ చేతికి ఎలా వచ్చింది ఇందాక మీరు పారేసుకుంటే నాకు దొరికింది అంటే ఈ ఫైల్ నేనే పారేసుకున్నాను అన్నమాట అవును ఫైల్ పోయినందుకు మీరు ఆ పెద్ద ఆయన నానా మాటలు అంటున్నారు గుర్తుందా నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడడం చాలా పొరపాటు అన్నారు తప్పు ఎవరిదని తెలుసుకుని మాట్లాడాలే తప్ప ఊరికి నేను నోరు జారకూడదన్నారు ఆ పద్ధతి మీరు కూడా అవలంబిస్తే బాగుంటుంది అమ్మా త్రివేణి ఆ అమ్మాయి మీకు తెలుసా నా కూతురే బాబు మీ కూతురా అవును సార్ తల్లి లేని పిల్ల కాస్త గారాబంగా పెంచాను తప్పుగా మాట్లాడుంటే మన్నించండి ఆమె చెప్పిన మాటల్లో తప్పే ఉందండి తొందరపడి మాట్లాడిన నాకు సరిగ్గానే బుద్ధి చెప్పింది మీ కాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి అదృష్టం దాందో దానికి కాబోయే వారితో చెప్పలేను కానీ దానికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను శుభలేఖలు ప్రింట్ కాగానే స్వయంగా అందజేస్తాను మీరు తప్పకుండా రావాలి అలాగే షో బై ద బై నేను మిమ్మల్ని అన్న మాటలకు మన్నించండి ఎంత మాట బాబు వస్తాను